దిస్ ఇస్ కార్తిక్ బీకే డ్రీమ్ ఛానల్ ఈరోజు మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా గ్రూప్ 1, 2, 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ అయినా కానీ మనకి యూజ్ అయ్యే విధంగా జనరల్ స్టడీస్లో భాగంగా మరియు తెలంగాణ ఎగ్జామ్లో భాగంగా భూదానోద్యమం టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. మరి అసలు భూదానోద్యమం అనేది ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది మనం చూసినట్లయితే ఇది దీన్ని యొక్క భూదానోద్యమాన్ని తీసుకువచ్చింది వినోబా భావే. వినోబా భావే మరి ఈ యొక్క వినోబా భావే తీసుకొచ్చాడు. అసలు ఇతను పూర్తి పేరు ఏంటి అంటే వినాయక్ నరహరి వినోబా భావే. మరి ఇతను ఎక్కడ అంటే ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలోని యొక్క రాయగఢ్ జిల్లాలోని గగోదే గ్రామానికి చెందినవాడు. గగోదే గ్రామానికి చెందినవాడు. మరి ఈ యొక్క వినోబా భావే ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు, భూదానోద్యమాన్ని. ఇతను చూసినట్లయితే స్వాతంత్ర ఉద్యమంలో ఇతను గాంధీజీ అనుచరుడుగా ఇతను ఉండడం జరిగింది. మరి గాంధీజీ అనుచరుడుగా ఇతను ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకున్నాడు. సహాయనీకరణ ఉద్యమం కానీ, అదేవిధంగా 1941లో జరిగిన వ్యక్తిగత సత్యాగ్రహం, 1941లో గాంధీజీ చేపట్టిన వ్యక్తిగత సత్యాగ్రహంలో ఈ యొక్క వినోబా భావే మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఈ యొక్క గాంధీచే గుర్తించబడ్డాడు. మరియు 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, 1942లో ఇండియాలో క్విట్ ఇండియా మూమెంట్ అనేది జరిగింది. దాంట్లో కూడా ఈ యొక్క వినోబా భావే ఆ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. అంటే బ్రిటిష్ వారి ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇతన్ని వెల్లూరు జైల్లో 3 సంవత్సరాలు ఉంచారు. ఎక్కడ జైలు అమ్మ? వెల్లూరు యొక్క వెల్లూరు జైల్లో 3 సంవత్సరాలు ఉన్నారు. మరి ఈ యొక్క జైల్లో ఉన్నా కానీ ఇతను ఈ యొక్క ఉద్యమాలు అనేది ఆపలేదు, అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ యొక్క ఉద్యమం అనేది, ఈ యొక్క భూదానోద్యమం అనేది తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్, ఈ యొక్క తెలంగాణ స్టేట్లోని పోచంపల్లి ఈ యొక్క పోచంపల్లిలో 1951 ఏప్రిల్ 18న ఈ యొక్క భూదానోద్యమం అనేది ప్రారంభమైంది. మరి దీన్ని ప్రారంభించింది ఎవరు అన్నదే వినోబా అని మనం చూసాం. మరి ఈ యొక్క భూదానోద్యమానికి ఒక భూమిని అంటే మొట్టమొదటిగా ఈ యొక్క భూమిని దానం చేసిన వారు ఎవరు అంటే మనకి శ్రీ వెదిరే రామచంద్రారెడ్డి. శ్రీ వెదిరే రామచంద్రారెడ్డి ఈ యొక్క వెదిరే రామచంద్రారెడ్డి అనే అతను ఈ యొక్క భూదానోద్యమానికి మొట్టమొదటిగా తన యొక్క భూమిని 100 ఎకరాలను తన తండ్రి పేరు మీదుగా ఈ యొక్క భూదానోద్యమానికి దానం చేశాడు. మరి ఈ యొక్క భూదానోద్యమంలో మొట్టమొదటి, రేపు ఎగ్జామ్ అడగొచ్చు, మొట్టమొదటి గ్రహీత అని ఎవరని అడిగితే మైసయ్య. ఈ యొక్క మైసయ్య యొక్క మైసయ్య అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క ఉద్యమం లక్ష్యం ఏంటి అంటే, ఈ యొక్క వినోబా భావే దీని యొక్క లక్ష్యాన్ని ఏం పెట్టుకున్నాడు అంటే, ఈ యొక్క భారతదేశంలోని మొత్తం భారతదేశంలో సాగవుతున్న అంటే సేద్యపు భూమిలో 1/6 వంతు 1/6 వంతు భూమిని అంటే వ్యవసాయంకి పనికి వచ్చే భూమి, సేద్యపు భూమి, ఈ యొక్క భారతదేశంలో ఉన్న భూమిలో 1/6 వంతు భూమిని ఈ యొక్క భూదానోద్యమం ద్వారా గ్రహించి పేదలకి, భూమి లేని పేదలకి పంచాలని ఇతను అనుకున్నాడు. మరి ఇతను అదే భాగంగా ఈ యొక్క భూదానోద్యమంలో కొన్ని పాదయాత్రలు కూడా చేశాడు. అలా పాదయాత్రలు చేసి భూమిని మొత్తం ఇతను గ్రహించడం జరిగింది. భారతదేశంలో దాదాపు ఇతను 42,000 ఎకరాలను యొక్క 42,000 ఎకరాలను ఇతను గ్రహించి పేదలకు పంచాడు. మరి యొక్క ఈ ఉద్యమంలో భాగంగా ఒక కమిటీని అంటే ఈ యొక్క భూమి చాలా ఉంది, ఆ భూమిని ప్రజలకు ఎలా పంచాలి ఏంటి అనేది అన్ని నిర్ధారించడానికి ఒక కమిటీని అనేది వేశారు.
మరి అది ఏం కమిటీ అంటే ఉమ్మెత్తుల ఉమ్మెత్తుల కేశవరావు ఉమ్మెత్తుల కేశవరావు కన్వీనర్గా కన్వీనర్ ఇతను ఉమ్మెత్తుల కేశవరావు కన్వీనర్గా మరియు కేతి రెడ్డి కోదండ రామిరెడ్డి మరియు సంగం సంగం లక్ష్మీబాయి లక్ష్మీబాయి యొక్క సభ్యులుగా అంటే ఉమ్మెత్తుల కేశవరావు కన్వీనర్గా కేతిరెడ్డి కోదండ రామిరెడ్డి మరియు సంగం లక్ష్మీబాయి ఈ యొక్క ఈ కమిటీలో సభ్యులుగా ఉండి ఈ యొక్క భూమిని ఎలా పంచాలి అనేది వీరు నిర్ణయించేవారు. ఆ తర్వాత ఈ యొక్క కమిటీ అనేది భూదాన్ యజ్ఞ సమితి యొక్క భూదాన యజ్ఞ సమితి అనేదిగా ఈ యొక్క కమిటీ అనేది మార్పు చెందింది. మరి ఈ యొక్క ఉద్యమంలో భాగంగా వినోబా భావే ఏం చేశాడంటే రెండు పాదయాత్రలు చేశాడని చెప్పుకున్నాం. ఈ యొక్క మొదటి పాదయాత్రలో భాగంగా ఈ యొక్క ఉమ్మడి తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా ఈ విధంగా ఇతను ఈ యొక్క పాదయాత్ర అనేది చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ పాదయాత్ర 1955 డిసెంబర్లో ఈ యొక్క 1955 డిసెంబర్లో ఇతను రెండవ విడతగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఈ యొక్క డిస్టిక్ల మీదుగా ఈ యొక్క పాదయాత్ర అనేది చేసి ఇతను ఈ యొక్క భూమిని గ్రహించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఉద్యమంలో భాగంగా మహబూబ్ నగర్లో మన జయప్రకాష్ నారాయణ కూడా ఈ యొక్క పాదయాత్ర అనేది మహబూబ్ నగర్లో వారికి చేసి ఈ యొక్క భూమిని గ్రహించడం జరిగింది. ఈ యొక్క ఇతని యొక్క సేవలను గుర్తించిన గవర్నమెంట్ అంటే ఈ యొక్క పాత ప్రభుత్వం ఇతనికి 1958లో రామన్ మెగసెసే అవార్డు అనేది ఇతని 1958లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1983లో ఇతనికి భారతదేశంలో విశిష్ట పురస్కారమైన భారతరత్న ఈ యొక్క పురస్కారాన్ని 1983లో ఈ యొక్క ఇతను ఈ యొక్క అవార్డుని పొందడం జరిగింది. అయితే ఈ యొక్క భూదాన ఉద్యమం అనేది బాగానే జరిగినప్పటికీ ఈ యొక్క తెలంగాణలో ఆ యొక్క భూమి ఏ విధంగా ఇచ్చారంటే ఇచ్చే గ్రహీతలు అంటే కోర్టు కేసులో ఉన్న భూములు కానీ దానికి పట్టాలు లేని భూమి కానీ అలా విధంగా అంటే పనికిరాని భూములు కొన్ని ఇవ్వడం వల్ల ఇది బాగానే సక్సెస్ అయినప్పటికీ కొంచెం దీంట్లో లోటుపాట్లుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే భూదాన ఉద్యమం గురించి మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.